జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జనసేన కూటమి ఎన్నికల్లో గెలిస్తే సీఎం ఎవరనేది తాను చంద్రబాబు కలిసి నిర్ణయిస్తామన్నారు. అధికారం కోసం తాను ఓట్లు అడగనని, మార్పు కోసం మాత్రమే అడుగుతానన్నారు. ఏం జరిగినా జనసేనను మరో పార్టీలో విలీనం చేయబోనని స్పష్టం చేశారు. విశాఖ జనసేన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భయం వేస్తుంది, ముఖ్యంగా యువతకి. యువతకి మీకు తెలుసు బాగా ఓటమి తాలూకు విలువ. ఒక ఎంట్రన్స్ టెస్ట్ లో ఫెయిల్ అయితే, ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే తలెత్తుకోలేము. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఓటమి మీద ఓటమి మీద ఓటమి మీద ఓటమి తీసుకుంటూనే ఎదుగుతూనే ఉన్నాను. ఆగలేదు, ముందుకెళ్తూనే ఉన్నాం. 150 మంది సభ్యులతో ప్రారంభమైన జనసేన ఈరోజు 6.5 లక్షల మంది క్రియాశీలక సభ్యులతో వెళ్ళి ఓడుతూనే ఉన్నాం, ఓడిపోతూనే ఉన్నాం. ఎక్కడ ఆగల. అబ్రహాం లింకన్ ప్రతిసారి ఓడిపోయాడు. లాయర్ ఎన్నికల్లో ఓడిపోయాడు, సెనేటర్ ఎన్నికల్లో ఓడిపోయాడు, గవర్నర్ ఎన్నికల్లో ఓడిపోయాడు, అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన అనుభవం ఏం చెప్తుందంటే, మనం అనుక్షణం యుద్ధానికి ప్రిపేర్ అవుతూ ఎదుగుతా వెళ్ళటమే. దీనికి షార్ట్ కట్స్ లేవు, దగ్గరదారులు లేవు, దొడ్డిదారులు లేవు. నిలబడి చూపించడమే మనిషి తాలూకు కర్తవ్యం, నాయకుడి తాలూకు కర్తవ్యం. నిలబడే చూపించాలి. నేను ఎందుకు చూపిస్తున్నాను మీకంటే, నేను వెళ్ళి బీజేపీలో జాయిన్ అయితే నేను కోరుకున్న పదవి ఇస్తారు నాకు. కానీ మనం విభజన తర్వాత కూడా, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా, దశాబ్దం దాటిన తర్వాత కూడా ఇంకా మనం రాజధాని ఎక్కడుంది, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది, అత్తారింటికి దారేది లాగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి దారేది, అత్తారింటికి దారేది అంటే 3 గంటల సమయంలో కథ చెప్పచ్చు. రాజధానికి దారేది అంటే కథ చెప్పలేము. ఇక్కడ ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోతే, ఎవరికైనా సరే ఓడిపోగానే భయం వేస్తుంది, ముఖ్యంగా యువతకి. యువతకి మీకు తెలుసు బాగా ఓటమి తాలూకు విలువ. ఒక ఎంట్రన్స్ టెస్ట్ లో ఫెయిల్ అయితే, ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే తలెత్తుకోలేము. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఓటమి మీద ఓటమి మీద ఓటమి మీద ఓటమి తీసుకుంటూనే ఎదుగుతూనే ఉన్నాను. ఆగలేదు, ముందుకెళ్తూనే ఉన్నాం. 150 మంది సభ్యులతో ప్రారంభమైన జనసేన ఈరోజు 6.5 లక్షల మంది క్రియాశీలక సభ్యులతో వెళ్ళి ఓడుతూనే ఉన్నాం, ఓడిపోతూనే ఉన్నాం. ఎక్కడ ఆగల. అబ్రహాం లింకన్ ప్రతిసారి ఓడిపోయాడు. లాయర్ ఎన్నికల్లో ఓడిపోయాడు, సెనేటర్ ఎన్నికల్లో ఓడిపోయాడు, గవర్నర్ ఎన్నికల్లో ఓడిపోయాడు, అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన అనుభవం ఏం చెప్తుందంటే, మనం అనుక్షణం యుద్ధానికి ప్రిపేర్ అవుతూ ఎదుగుతా వెళ్ళటమే. దీనికి షార్ట్ కట్స్ లేవు, దగ్గరదారులు లేవు, దొడ్డిదారులు లేవు. నిలబడి చూపించడమే మనిషి తాలూకు కర్తవ్యం, నాయకుడి తాలూకు కర్తవ్యం. నిలబడే చూపించాలి. నేను ఎందుకు చూపిస్తున్నాను మీకంటే, నేను వెళ్ళి బీజేపీలో జాయిన్ అయితే నేను కోరుకున్న పదవి ఇస్తారు నాకు. కానీ మనం విభజన తర్వాత కూడా, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా, దశాబ్దం దాటిన తర్వాత కూడా ఇంకా మనం రాజధాని ఎక్కడుంది, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది, అత్తారింటికి దారేది లాగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి దారేది, అత్తారింటికి దారేది అంటే 3